हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल भीमवरम बुल्ली। ना पेर श्राव्य। नेनु ई रोज मीकु चूपिंचबोतुन्न रेसीपी ओट्स माल्ट। दीन्नैते नेनु मा बुड्डवुडि कोसम चेस्तुन्नानु। 6 months प्लेस बेबीस एवरकैना सरे ई रेसीपी चेसि पेट्टोच्चु अन्नमाट। हेल्थ कि कूडा चाला मंचिदी। दीनि कोसमैते नेनु 2 spoons ओट्स पौडर इंका 1 spoon नट्स पौडर तीसुकुंटुन्नानु। इदैते प्रोटीन पौडर। इदन्नी नट्स नि मिक्स चेसि नेनु ఫ్రై చేసుకుని పౌడర్ చేసుకున్నాను। దీని రెసిపీ కావాలంటే గనుక మీరు నాకు కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి, నేనైతే మీకు రెసిపీని అప్లోడ్ చేస్తాను। దీనిలో అయితే చాలా న్యూట్రిషన్స్ వాల్యూస్ ఉంటాయి అన్నమాట। సో దీన్ని ఖచ్చితంగా మీ పిల్లల డైట్ లో అయితే ఇంక్లూడ్ చేసుకోండి। వాళ్ళ వెయిట్ గెయిన్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుందన్నమాట, చాలా బాగా యూస్ అవుతుంది। అలాగే దీనికోసం నేనైతే 1 glass ఆఫ్ వాటర్ తీసుకున్నాను। మీకు కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి మీరు వాటర్ అయితే తీసుకోవచ్చు। తర్వాత దాన్ని బాగా కలపాలన్నమాట, లేకపోతే ఉండలు కట్టేస్తుంది కదా। అప్పుడు బాగా కలుపుకొని బాగా కలిసాక అప్పుడు మాత్రమే మనం దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి, లేకపోతే కనుక వేడికి ఫాస్ట్గా ఉండలు కట్టేస్తాయి అన్నమాట। దాని తర్వాత ఎవరు పిల్లలు అయితే తినలేరు కదా ఉండలు కడితే, దానికని చెప్పి బాగా కలుపుకుని నేనైతే స్టవ్ మీద పెట్టాను। ఇప్పుడు అయితే టర్న్ ఆన్ చేసుకుని గ్యాస్ బాగా కలపాలి కొంచెం సేపు, కొంచెం బాగా బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేసి దాని తర్వాత ఇంకా కొంచెం సేపు అలా బాయిల్ అవ్వనివ్వాలి। మధ్య మధ్యలో కలిపితే సరిపోతుంది। చూడండి లాస్ట్కి వచ్చేసింది, నాదైతే లాస్ట్కి వచ్చేసరికి ఇలా ఉంది థిక్గా। ఇలా ఉన్నప్పుడు ఇంకొంచెం సేపు ఒండ్లు కట్టకుండా కలుపుకొని దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే। ఇంకా దాని తర్వాత దాన్ని చిన్న బౌల్లోకి టిష్ అవుట్ చేసేసుకుని మీ పిల్లలకి అయితే ఫీడ్ చేయండి, చాలా ఇష్టంగా అయితే తింటారు వాళ్ళు। వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి।